ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్వాక్రా గ్రూప్స్లో మనం తీసుకున్న లోన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, అందరూ ఎలా చేసుకుంటున్నారు అనేది నేను ఈరోజు చెప్తాను. అయితే ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పే విషయాలన్నీ మీకు అప్డేట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఈరోజు డ్వాక్రా గ్రూప్లో తీసుకున్న మనం లోన్ని ఎవరెవరు ఎలా యూజ్ చేసుకుంటున్నారని చెప్తున్నాను. అయితే డ్వాక్రా గ్రూప్లో ఫస్ట్ అయితే గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత పొదుపులు కట్టుకుంటూ 1 ఇయర్ వరకు కట్టుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు అయితే 6 నెలలకి కట్టుకున్నా కూడా లోను వచ్చే పరిస్థితులు కూడా చాలామందికి ఉంటున్నాయన్నమాట. అయితే ఇలా కట్టుకునేటప్పుడు కట్టుకున్న అమౌంట్ని మనం పొదుపు కట్టుకున్న తర్వాత మనకి లోన్ వస్తుందన్నమాట, 1 ఇయర్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ. అలా వచ్చిన ఆ లోన్ని ఎవరెవరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది చెప్తున్నాను. అయితే మా ఈస్ట్ గోదావరిలో అయితే చాలామంది కొన్ని షాప్స్ని స్టార్ట్ చేసుకున్నారన్నమాట. అయితే అమౌంట్ 6 మంత్స్ కట్టిన తర్వాత కొంతమందికి అయితే వచ్చేవి, అయితే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ పొదుపుల్లో ఉండాలని 1 లాక్ కంటే ఎక్కువ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కూడా 1 లాక్ మించే ఉందండి. అలా వచ్చిన రుణం తీసుకున్న తర్వాత 10 మంది మెంబర్స్ ఒక బిజినెస్గా చేసుకుంటారన్నమాట. అంటే 10 మెంబర్స్ కలిసి వడియాలు పట్టి అవి ప్యాకెట్గా చేసి వేరే వేరే షాపుల్లో ఇవ్వటం అన్నమాట. అలా కొంతమంది చేసుకుంటున్నారు. అలాగే పచ్చళ్ళు తయారు చేయటం, అంటే మోరి అని ఉంది ఈస్ట్ గోదావరిలో, ఆ మోరి మల్కీపురం మండలం అన్నమాట. ఆ మండలం దగ్గర మోరి అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో పచ్చళ్ళు బిజినెస్ అన్నమాట, చాలా బాగుంటాయి అక్కడ పచ్చళ్ళు కూడా. చాలామంది ఇలా డ్వాక్రా మహిళలు ఇటువంటి బిజినెస్లు చేసుకుంటున్నారు. అలాగే కొబ్బరి పీచుతో కూడా తాడుని అల్లటం లాంటివి చేసేవాళ్ళు అన్నమాట. అయితే ఇలా అల్లేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని మిషన్స్ కూడా ఇచ్చినవి, అయితే ఆ మిషన్లు ఎక్కువ ఉపయోగపడలేదని చాలామంది లేడీస్ చెప్పారు. అయితే ఎందుకంటే అవి కరెంటుతో నడిపే మిషన్లు అన్నమాట, ఆ కరెంటుతో వాటిని అల్లేవాళ్ళు. అలా అల్లుతున్నప్పుడు ఎక్కువ కరెంటు ఛార్జ్ అయిపోయేది, వీళ్ళకి అందులో లాభాలు తీయలేకపోయారన్నమాట. అందుకు ఆ అవకాశం కొంత మిస్ చేసుకున్నారు. ఆ మిషన్లన్నీ ఒక్క ప్రక్కే ఉండిపోయినాయి. ఇప్పటికీ కూడా చేత్తో అల్లుకోవడమే వాళ్ళు చేస్తున్నారన్నమాట. అలాగే అలా వచ్చిన అమౌంట్లోంచి కొంత తీసుకొని నెల నెల, ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత నెల నెల ఆ లోనిని తిరిగి కట్టవలసిన అవసరం ఉందని మీ అందరికీ తెలుసు. అయితే 1000 రూపాయలు అంటే నెల నెల పొదుపులో 1000 రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోన్ కాకుండా, లోన్ ఎంత తీసుకున్నామో అంటే 3 లాక్స్ తీసుకున్నారనుకోండి, 3 లాక్స్ తీసుకున్న వాళ్ళు 1000 తిరిగి కడుతూ ఉంటే నెల నెల ఒక్కొక్క మెంబర్కి 1000 కడుతూ ఉంటే 10 మంది మెంబర్స్కి 10,000 అవుతాయి అన్నమాట. అలా 10,000 అయినా కూడా 3 లక్షలు 1.5 ఇయర్లో తీరవు. అయితే 1.5 ఇయర్లో తీరిపోయేలా బ్యాంకులో చెప్తాయి అన్నమాట, మీరు ఇలా కట్టుకోవాలి, ఇంత కట్టుకుంటే మీకు వాళ్ళు ఇచ్చే టైము 2 ఇయర్స్ లోపల కట్టేసుకోమని ఇస్తారన్నమాట. అలా అయితే 3 లాక్స్కి మేమైతే 2,000 చెప్పున కట్టుకున్నాము కాబట్టి 1.5 ఇయర్లోనే మాకు తీరిపోయింది. అలా అమౌంట్ని బట్టి, మనం కట్టే అమౌంట్ని బట్టి తొందరగా తీరాలి అనుకుంటే ఎక్కువ కట్టుకోవచ్చు అన్నమాట. కానీ మేము కట్టలేము, మేము చేసుకునే బిజినెస్లు చిన్నవి, వాటిని మేము కట్టడానికి ఇంత అమౌంట్ని మేము పే చేయలేము అనుకున్నప్పుడు 1000 కట్టుకోవచ్చు. కానీ ఇవి కట్టుకుంటున్నా కూడా పొదుపుని మాత్రం వేరేగా కట్టుకుంటూ ఉండాలన్నమాట. పొదుపు ఒక్కొక్కరికి 100 కట్టుకుంటే
ఒక 1000 రూపాయలు నెలకు వస్తుందన్నమాట. అలా మనం లోన్ తీరే వరకు కూడా కడుతూ ఉంటే పొదుపు కూడా పెరుగుతూ వస్తుందన్నమాట. అయితే కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే చిల్లర కొట్టు పెట్టుకుంటున్నారు, అలాగే బడ్డీ కొట్లు లాంటివి పెట్టుకోవడం, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారన్నమాట. ఒకవేళ ఆ అప్పు త్వరగా తీరకపోతే, అంటే అప్పు తీసుకుంటాము, తీసుకున్న తర్వాత మధ్యలో తీరదనుకోండి, కొంత గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. 2 ఇయర్స్ మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. ఆ టైంలో సభ్యుల్లో ఎవరో ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చి వాళ్ళకి డబ్బు అవసరమై ఉన్నప్పుడు మనము పొదుపులుగా వేసుకున్న ఈ అమౌంట్ని తీసి వాళ్ళకి ఇచ్చుకునేలా కూడా డ్వాక్రాలో చెప్తూ ఉంటారన్నమాట. చాలామంది అలా ఇస్తూ ఉంటారు. ఎలా అంటే బ్యాంక్ వడ్డీకే వాళ్ళకి అప్పుగా ఇస్తారన్నమాట. అవసరం వచ్చిన సభ్యురాలకి ఈ పొదుపు డబ్బుని 10 మెంబర్స్ సంతకం పెడితేనే కానీ పొదుపు డబ్బుని బయటకు తీయలేరన్నమాట. అయితే అలా ఒకరికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చి తనకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మన పొదుపులు కూడా కొంచెం పెరుగుతాయనే ఉద్దేశం మీద చాలామంది ఇలా ఇస్తూ ఉంటారన్నమాట. మీరు కూడా మీ పొదుపుల్ని మీకు అవసరమైన సభ్యురాలు ఎవరైనా అవసరం పడి ఉంటే, ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి తొందరగా మళ్ళీ లోన్ ఇచ్చేయమంటే మనకు రాదు కాబట్టి అటువంటి టైంలో మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటే 2 రూపాయలు లేదా 3 రూపాయలు వడ్డీతో 100 రూపాయలు తీసుకుంటే 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు వడ్డీ తీసుకుంటున్నారండి. అంటే కొంతమంది వడ్డీ బిజినెస్ వాళ్ళు చాలామంది అలా వడ్డీలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా ఎక్కువ వడ్డీ తెచ్చుకొని ఇలా లోన్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన పని కాబట్టి మనకి మనమే సహాయం చేసుకుంటూ ఇలా చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇటువంటి మీటింగ్స్ జరిగేటప్పుడు వాటికి అటెండ్ అయిన వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలుస్తాయి. తెలిసినా కూడా కొంతమంది సహకరించకపోతే అలా ఒకరికొకరు సహాయాలు చేసుకోకుండా అలా వేస్ట్గానే బ్యాంకుల్లోనే ఉంచేసుకుంటారన్నమాట. ఇటువంటి సౌకర్యం ఒకటి ఉందని మీకు తెలియచేయాలని నేను ఈ వీడియోని చేస్తున్నానండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటున్నాయండి. వాటిని మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినాయి అంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.